హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న మొబైల్ టెక్ గ్యూట్. మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ నా ఫొటోస్ నా డేటా ఎవరైనా హ్యాక్ చేసినట్టున్నారు, లేదంటే నా కాల్ రికార్డ్ ఎవరైనా వినేస్తున్నట్టున్నారు, లేదంటే నా మెసేజ్లు ఎవరో చూసేస్తున్నట్టున్నారు అని నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు. సార్ అది ఎలా నేను చూసుకోవాలి అని నన్ను చెప్తూ అడుగుతారు. అందు గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు. ముందుగా కీబోర్డ్ సహాయంతో ఫోన్ హ్యాక్ అయిందో లేదో చూద్దాం. ఆ తర్వాత యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్తో కూడా ఎలా చెక్ చేయాలో చూద్దాం. ముందుగా మన మొబైల్ డైల్ ప్యాడ్లో *S21S డైల్ చేసినట్లయితే MMI కోడ్ స్టార్టెడ్ అని వచ్చింది చూసారు ఫ్రెండ్స్. MMI కోడ్ అంటే మ్యాన్ మిషిన్ ఇంటర్ఫేస్ కోడ్ అని అర్థం. *S21S డైల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. కాల్ ఫార్వర్డింగ్ అన్కండిషనల్లీ, వాయిస్ నాట్ ఫార్వర్డ్, సింక్ నాట్ ఫార్వర్డ్. మన వాయిస్ రికార్డింగ్, మన డేటా ఎవరికి ఫార్వర్డ్ చేయబడలేదని అర్థం. అదే ఫార్వర్డ్ అని వచ్చినట్లయితే మన డేటా ఎవరికో ఫార్వర్డ్ అవుతుందని అర్థం చేసుకోవాలి. మనం వేరే కోడ్ను ఉపయోగించి కూడా మనం చెక్ చేసి చూద్దాం. *S62S డైల్ చేయండి. డైల్ చేసినట్లయితే మనకి కాల్ ఫార్వర్డింగ్ వెన్ నాట్ రీచబుల్, వాయిస్ నాట్ ఫార్వర్డెడ్, డేటా నాట్ ఫార్వర్డెడ్, ఫ్యాక్స్ నాట్ ఫార్వర్డెడ్, ఎస్ఎంఎస్ నాట్ ఫార్వర్డెడ్, సింక్ నాట్ ఫార్వర్డెడ్, బ్యాకెట్ డేటా నాట్ ఫార్వర్డెడ్. మనం ఇక్కడ చూసినట్లయితే ప్రతిది కూడా నాట్ ఫార్వర్డెడ్ ఉంది. మనకి ఫార్వర్డ్ అనే ఆప్షన్ కనిపించినట్లయితే మన డేటా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని అర్థం. మీరు గుర్తుంచుకోవాలి, కొన్ని మొబైల్స్లో నాట్ ఫార్వర్డెడ్కి బదులు డిజేబుల్ అని వస్తుంది. అక్కడ ఎనేబుల్ అని వచ్చినట్లయితే మన డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు అర్థం. మీకు నాట్ ఫార్వర్డెడ్కి బదులు ఫార్వర్డెడ్ అని వచ్చినట్లయితే మీ డేటా ఎవరికో ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు అర్థం. దాన్ని ఎలా డిజేబుల్ చేయాలో నేను మీకు కోడ్ చెప్తాను, చూడండి. *S*S002S డైల్ చేయండి. మీ దాంట్లో ఏమన్నా ఎనేబుల్లో ఉన్నట్లయితే అవి డిజేబుల్ అవుతాయి. ఇంకా మీ డేటా ఎవరికి ఫార్వర్డ్ అవ్వదు. అదేవిధంగా యాంటీ స్పైవేర్ యాప్ సహాయంతో మీ మొబైల్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకుందాం. ముందుగా యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పర్మిషన్స్ ఇచ్చి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. మనకి యాప్ ఓపెన్ అయిన ఈ విధంగా వస్తుంది. స్కాన్ మీద క్లిక్ చేయండి. మొత్తం 100% స్కానింగ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. నేను ఆల్రెడీ స్పైవేర్ యాప్ని ఇన్స్టాల్ చేశాను, అది మనకి ఇప్పుడు కనిపిస్తుందో లేదో చూద్దాం. అసలు ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తుందో లేదో కూడా చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. మనం చూసినట్లయితే థ్రెడ్ ఫైల్ ఒకటి చూపిస్తుంది. మనకి వార్నింగ్ కూడా ఏమన్నా వస్తుందో లేదో కూడా చూద్దాం. 100% అవి దాకా వెయిట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వార్నింగ్ కూడా ఒకటి వచ్చింది. అవును ఫ్రెండ్స్, యాప్ పనిచేస్తుందని మనం చూడొచ్చు. మనం ఫైన్ చూసినట్లయితే ఎస్ఎంఎస్ నేను ఇన్స్టాల్ చేశాను. అంటే మనకి ఈ యాప్ వైరస్ అని కాదు, ఈ యాప్ ద్వారా మనకి మన డేటా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. అలాగే పిక్సెల్ ల్యాబ్లో కూడా ఒక మల్వార్ ఫంక్షన్ ఒకటి డిటెక్ట్ చేసింది. మనం దీన్ని కింద డిలీట్ ఆప్షన్ కొట్టడం ద్వారా మనం వీటిని మన దాంట్లో నుంచి అన్ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్లోని ప్లస్ ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్లో కూడా ఉన్నది మనకి. మనం ఇలా వచ్చిన యాప్ ఏది కూడా మన మొబైల్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు. ఏదైనా అన్ఇన్స్టాల్ చేయడమే మంచిది. నేను అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. పిక్సెల్ యాప్ కూడా అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను. సేఫ్, నో ప్రాబ్లమ్స్ ఫౌండ్. చూడండి ఒకసారి మళ్ళీ స్కాన్ చేసి చూద్దాం.
మనకు నో ప్రాబ్లం, ఏమీ లేదని వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి స్కాన్ చేస్తున్నాను క్వశ్చన్ నుంచి. మన దాంట్లో మళ్ళీ ఏమైనా మల్వార్ ఫంక్షన్స్ కానీ, మనకైనా థ్రెడ్ కానీ, మన డేటా అయినా ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు కానీ ఏమైనా అనిపిస్తే ఆ ఫైల్స్ అన్నింటినీ మనకి వార్నింగ్లో చూపిస్తుంది. మనకి థ్రెడ్ కూడా ఉన్నట్టుగా చెప్తుంది. మన సేఫ్లో ఉందో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూద్దాం. 100% అయ్యేదాకా చూడాలి. 100% అయిన తర్వాత మన మొబైల్ సేఫ్ జోన్లో ఉందో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూద్దాం. చూడండి, సేఫ్, నో ప్రాబ్లమ్స్ ఫౌండ్, అంటే యాప్ పనిచేస్తుంది. మన దాంట్లో ఎటువంటి వైరస్లు లేవు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.